Hi students, welcome to my channel. Iroju 8th class physical science lo dravala vidyut vahakata ane paatam pai important multiple choice bits discuss cheskunnam. I wish you all the best. Please like, share and subscribe to my channel. First ma vidyut visleshanaku upayoginche mukhya padartham nu vidyut visleshanaku upayoginche mukhya padartham vidyut visleshyam antam. ఇంగ్లీష్ లో ఎలక్ట్రోలైట్ అంటమ్మ. ఉత్తమ విద్యుత్ వాహకాలు ఏవి అన్నమ్మ? ఉత్తమ విద్యుత్ వాహకాలు లవణము, లవణ ద్రావణము, గ్లూకోజ్ ద్రావణము, ఆల్కహాల్ ద్రావణము. లవణ ద్రావణము అనేది ఉత్తమ విద్యుత్ వాహకము. విద్యుత్ వాహకాలు అంటే మేము విద్యుత్తును తమ్మకుండా ప్రవహింపజేసేవి. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరము మా రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చే పరికరము వోల్టా ఘటము. మా మోటార్లో విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. జనరేటరు డైనమో రెండింటిలో యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. మా బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని గుర్తించటకు ఉపయోగపడేది అన్నాడు. మా బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని గుర్తించటకు ఉపయోగపడేది బంగాళాదుంప. లోహ తలంపై మరొక లోహాన్ని పూతగా పోయే పద్ధతిని ఏమంటారు? ఒక లోహ తలంపై మరొక లోహాన్ని పూతగా పోయే పద్ధతిని ఎలక్ట్రో ప్లేటింగ్ అంటాము. బ్యాటరీ ధన ధ్రువము నుండి వచ్చిన రాగితీగ బంగాళాదుంపను గుచ్చిన ప్రదేశంలో ఏర్పడే రంగు. సో బంగాళాదుంపకు ఒక రాగితీగను గుచ్చి అది బ్యాటరీకి ధన ధ్రువానికి కలిపినప్పుడు విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ ధన ధ్రువము చుట్టూ ఏమేర్పడుతుందంటే నీలి ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. క్రింది వాళ్ళ విద్యుత్తును ప్రవహింపచేయు ద్రవాలు విద్యుత్తును ప్రవహింపజేసేవి ఆమ్ల ద్రావణాలు, లవణ ద్రావణాలు, క్షార ద్రావణాలు అన్ని కూడా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. మా కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు కాపర్ ఏర్పడే ప్రదేశము. కాపర్ సల్ఫేట్ ద్రావణము గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే కాపర్ ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు. మా రుణ ఎలక్ట్రోడ్ వద్ద ఏర్పడుతుంది. రుణ ఎలక్ట్రోడ్ వద్ద ఏర్పడుతుంది. జీవ విద్యుత్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు. జీవ విద్యుత్ సిద్ధాంతాన్ని బయలాజికల్ ఎలక్ట్రిసిటీ అంటాం. గ్యాల్వనీ అన్నమాట. నెక్స్ట్ జింక్ కాపర్ పలకలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉంచి ఘటాన్ని మొదటగా తయారు చేసిన శాస్త్రవేత్త. జింక్ మరియు కాపర్ పలకలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉంచి ఘటాన్ని తయారు చేసిన వాడు వోల్టా అన్నమాట. నెక్స్ట్ ఆమ్ల ద్రావణము హెచ్సిఎల్. ఇందులో ఆమ్ల ద్రావణము హెచ్సిఎల్, క్షార ద్రావణము ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటాం. హెచ్సిఎల్ ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటాం. సోడియం హైడ్రాక్సైడ్ ఒక క్షారము. లవణ ద్రావణము కాపర్ సల్ఫేట్ CuSO4 ను కాపర్ సల్ఫేట్ అంటమ్మా. కాపర్ సల్ఫేట్ అంటాము. ఆప్షన్ బిసిఏ, ఆప్షన్ ఏమ్మా. నెక్స్ట్ పదార్థ రకము ఉదాహరణ ఇచ్చినాడు. విద్యుత్ వాహకము అన్నమాట. ఇందులో విద్యుత్ వాహకము ఏది? విద్యుత్ వాహకంగా గ్రాఫైట్, బ్రెయిన్ ద్రావణము రెండు పనిచేస్తాయమ్మా. విద్యుత్ వాహకముగా ఏ గ్రాఫైటు పనిచేస్తుంది, అలాగే బ్రెయిన్ ద్రావణము కూడా విద్యుత్ వాహకముగా పనిచేస్తుంది. విద్యుత్ బంధకము వజ్రము. విద్యుత్ బంధకము వజ్రము. విద్యుత్ విశ్లేషణము, విద్యుత్ విశ్లేషము బ్రెయిన్ ద్రావణము. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా పరికరము శక్తి మార్పు. ఘటము అంటారు ఏం చెప్పినమ్మా? రసాయన శక్తి. ఘటములో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఏ డైనమో ఏం చెప్తుంది? మా యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మోటార్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుతుంది. సిమ ఏబిసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా యంత్ర భాగాలపై సందర్భం పూత పోయబడే లోహం అన్నాడు. యంత్ర భాగాలపై క్రోమియమును పూతగా పోస్తాము తృప్పు పట్టకుండా. తినుబండారాలు నిల్వ చేసే డబ్బాలకు తగరము అనే దాన్ని పూత పోస్తాము. వంతెన నిర్మాణ సామాగ్రిపై జింక్ పూతను పోస్తాము. బిసిఏ, బిసిఏ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. పద్ధతి రకమున ఎలక్ట్రో ప్లేటింగ్ అనగా ఒక లోహముపై మరొక లోహ పూత పోయడాన్ని ఎలక్ట్రో ప్లేటింగ్ అంటాము. ఎలక్ట్రో టైపింగ్ అనగా నమూనాల తయారీ.
ఎలక్ట్రో ప్రింటింగ్ అనగా పేపర్ పై లోహ ఆక్సైడ్ పూతను పోయడము. బీసీఏ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మా చూడమ్మా, రెండు స్టేట్మెంట్స్, రెండు ప్రవచనాలు ఇస్తాడు, రెండు సరైనది అయితే ఏ ఇవ్వాలి? ఏ మా ఒకటి మాత్రమే, ఒకటవది మాత్రమే సరైనది అయితే బి ఇవ్వాలి, రెండవది మాత్రమే సరైనది అయితే సి ఇవ్వాలి, రెండు తప్పు అయితే డి ఇవ్వాలి మా. ఇప్పుడు చూడమ్మా, విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా ఒక లోహంపై మరొక లోహ పూత పోయబడే పద్ధతిని ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారు. ఒకటవ స్టేట్మెంట్ కరెక్ట్. పూత పోయవలసిన వస్తువు యొక్క ఉపరితలము గరుకుగా ఉండాలి. రెండు కరెక్టే మా, రెండు కరెక్ట్ అయితే ఒకటి ఇవ్వాలి, ఏ అన్నమాట. ద్రావణాల గుండా విద్యుత్ ప్రవహింప చేయడం వలన వాటి ఘటక మూలకలు వియోగం చెందే ప్రక్రియను విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటారు. ఒకటవది స్టేట్మెంట్ కరెక్ట్. నీటి విద్యుత్ విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ క్లోరిన్లను పొందవచ్చు. ఇక్కడ నీటిని విద్యుత్ విశ్లేషణ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ ఇస్తాయమ్మా. కాబట్టి స్టేట్మెంట్ వన్ ప్రవచనం ఒకటి మాత్రమే కరెక్ట్. అప్పుడు బి అనేది ఆప్షన్. ఆర్ పదార్థాలతో చర్య జరిపే లక్షణము ఇనుము కంటే తగరానికి ఎక్కువగా కనుక ఇనుప డబ్బాలపై తగరం పూత పోస్తారు. తగరానికి ఎక్కువ అని ఇచ్చినాడుమా, తగరానికి తక్కువమ్మా. అందువల్ల ఇది ఆప్షన్ తప్పు. ఎలక్ట్రోప్లేటింగ్ విధానంలో తక్కువ ఖరీదు గల లోహాలపై పూత పోయడానికి సాధారణంగా క్రోమియం లోహాన్ని ఉపయోగిస్తారు. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అప్పుడు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ మా. ఏ పదార్థాలు అయితే విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు అయనీకరణం చెందవో ఆ పదార్థాలను విద్యుత్తును ప్రసరింప చేస్తాయి. ఆప్షన్ వన్ ఇది తప్పు మా. కర్రలు, రబ్బర్, ప్లాస్టిక్లు మంచి విద్యుత్ వాహకాలు. రెండు స్టేట్మెంట్లు తప్పు. రెండు తప్పు అయితే డి అని ఇవ్వాలి. ఆప్షన్ ఫోర్ మా. స్వేదన జలానికి ఆమ్లాన్ని కలిపినప్పుడు ద్రావణం యొక్క ఉష్ణోగ్రత పెరుగును. కరెక్ట్. స్వేదన జలానికి వంట చోడ కలిపినప్పుడు ద్రావణం యొక్క ఉష్ణోగ్రత తగ్గును. రెండు కరెక్ట్. రెండు కరెక్ట్ అయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మా. వోల్టా అనేవాడు రాగి, జింక్ పొలకలు మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లతో ప్రాథమిక ఘటన తయారు చేసినాడు. ఇది ఫస్ట్ వన్ కరెక్ట్. వోల్టా ఘటము విద్యుత్ చేతిని రసాయన శక్తిగా మార్చడం తప్పు మా. వోల్టా ఘటంలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. స్టేట్మెంట్ వన్ మాత్రమే కరెక్ట్ అవుతే అది బీమా. ఇనుప వస్తువుపై ప్లాస్టిక్ తొడుగును ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పూతగా పోయవచ్చు అన్నాడు. తప్పు మా. ఇనుప వస్తువు ప్లాస్టిక్ తొడుగును ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో చేయలేమ్మా. వంతెనల నిర్మాణంలో వాహన పరికర తయారీలో జింక్ పూతను పోయబడి ఉంటుంది. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ మా. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఆప్షన్ సి మా. లోహాలన్నీ విద్యుత్ వాహకాలు కావు. కరెక్ట్. లోహ అలోహాలన్నీ విద్యుత్ వాహకాలు. అలోహాలన్నీ విద్యుత్ వాహకాలు అన్నాడు కాబట్టి తప్పు. అండ్ ఓన్లీ వన్ కరెక్ట్ అయితే ఆప్షన్ బి మా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. స్వేదన జలానికి ఆమ్లాన్ని కలిపే కొద్దీ విద్యుత్ వాహకత పెరుగుతుంది. కరెక్ట్. హైడ్రోజన్ క్లోరైడ్ అదమ విద్యుత్ వాహకము. ఇది రాంగ్ మా. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. గాలవని చనిపోయిన ఎలుకతో ప్రయోగం చేసి జీవ విద్యుత్ను కనుగొన్నాడని. ఎలుకతో కాదు మా, దేంతో? కప్పతో ప్రయోగాలు చేసి జీవ విద్యుత్ను కనుగొన్నాడు. కాబట్టి ప్రవచనం ఒకటి రాంగ్. వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహం ఉన్న ఎల్ఈడి వెలుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ రెండు కరెక్ట్. రెండు మాత్రమే కరెక్ట్ అయితే ఆప్షన్ సి. ఇప్పుడు భావన మరియు కారణం అనే రెండు పదాలు ఇస్తాడు. భావన, కారణము రెండు కరెక్ట్ అయ్యి ఆర్ అనేది ఏకి సరైన కారణం అయితే ఏ ఇవ్వాలి. రెండు కరెక్ట్ అయ్యి ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అయితే బి ఇవ్వాలి. ఏ సరైనది ఆర్ సరైన కానిది అయితే సి ఇవ్వాలి. ఏ సరికానిది ఆర్ సరైనది అయితే డి ఇవ్వాలి మా. బ్యాటరీ ధన ధ్రువం నుండి వచ్చిన రాగితీగ బంగాళాదుంపను గుర్చిన ప్రదేశంలో నీలి ఆకుపచ్చ రంగుని ఏర్పరుచున్నాం. కరెక్ట్. బంగాళాదుంప నందు కాపర్ అయనీకరణం చెంది ఆక్సిజన్తో కలిసి కాపర్ ఆక్సైడ్ అనే నీలి ఆకుపచ్చ రంగుల పదార్థాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి రెండు కరెక్ట్. ఆర్ అనేది ఏకి సరి అయిన వివరణ. కాబట్టి ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ మా. ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి ద్వారా లోహాలపై హామ
లోహాలపై ప్లాస్టిక్ను పూతగా పోయవచ్చు అన్నది తప్పుమా. ప్లాస్టిక్ కార్బన్ పాలిమర్, ఇది అయానులుగా విడిపోదు. రెండు తప్పు, రెండు తప్పు కాబట్టి ఆప్షన్ సారీ అంతేమ్మా. సో ఒకటవది స్టేట్ తప్పు, రెండవది కరెక్ట్ అయినప్పుడు డి ఇవ్వాలి కాబట్టి ఇది కరెక్ట్ అమ్మా. విద్యుత్ను ప్రవహింపచేసే ద్రావణాలను విద్యుత్ విశ్లేష్యాలు అంటారు, కరెక్ట్. ఆమ్లక్షార లవణ ద్రావణాలు మంచి విద్యుత్ విశ్లేష్యాలు, కరెక్ట్. కానీ అన్ని లవణ ద్రావణాలు విద్యుత్ విశ్లేష్యాలు కాదు కాబట్టి ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ వన్. వివరణ కాదు. లవణాలు కలిగిన నీరు మంచి విద్యుత్ వాహకము, స్వేదన జలం మంచి విద్యుత్ వాహకము. ఇది తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ సీమా, ఆప్షన్ సీమా. నెక్స్ట్, వంట సోడా కలిపిన ద్రావంలో ఎల్ఈడి బల్బు ఎస్సీ లవణ ద్రావణం కంటే తక్కువ ప్రకాశవంతంతో వెలుగును. సో అంట చూడ అనేది బలహీన క్షారము కనుక అది హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే తక్కువగా అయాన్లను ఏర్పరుస్తుంది. బట్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. మా భిన్నమైన విద్యుత్ ఎలక్ట్రోడ్ ఏది అన్నాడు, మా గ్రాఫైట్ కడ్డి భిన్నమైన విద్యుత్ ఎలక్ట్రోడ్. ఎందుకంటే గ్రాఫైట్ కడ్డి ఒక అలోహము, మిగిలినవన్నీ లోహాలు. క్రింది ద్రవాల్లో విద్యుత్ వాహకము కానిది అని ఇచ్చిన మా విద్యుత్ వాహకం కానిది చక్కెర మరియు కిరోసిన్. చక్కెర మరియు కిరోసిన్, చక్కెర ద్రావణము కిరోసిన్లో విద్యుత్ వాహకాలు కాదు. సి మరియు డి మాత్రమే. ఆప్షన్ సిమా. నెక్స్ట్, క్రింది వల్ల విద్యుత్ వాహకం అధికముగా వాహకత అధికముగా కలిగినది సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణము బలమైన ఆమ్లం, అందువల్ల ఎక్కువగా అయనీకరణం వచ్చింది, ఎక్కువ సంఖ్యలో అయాలని ఇస్తుంది కాబట్టి ఇది ఆప్షన్. ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా చేయలేనది చూడమా, ఇనుపుపై ప్లాస్టిక్ని పూతగా పుయ్యలేము. అది కరెక్ట్ వన్. ఇనుపుపై ప్లాస్టిక్ పూత పూయడం అనేది చేయలేము, ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి ద్వారా చేయలేము. నెక్స్ట్ వన్ మా, వోల్టా ఏ సంవత్సరంలో ప్రాథమిక ఘటాన్ని తయారు చేసినాడు, 1800 సంవత్సరంలో మా. ఎలక్ట్రోప్లేటింగ్ పూత పూయవలసిన వస్తువును బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపాలి, పూత పూయవలసినది ఏ ధ్రువానికి అంటే రుణ ధ్రువానికి కలపాలి. కింది వాటిలో విద్యుత్ నిరోధకాలు గాజు, ప్లాస్టిక్, రబ్బర్, గ్రాఫైట్, చెక్క అన్నీ మా. ఏబిసిడిఈ అన్నీ కూడా విద్యుత్ నిరోధక, సారీ డి అనేది విద్యుత్ నిరోధకము కాదు. డి అనేది విద్యుత్ నిరోధకము కాదు, అది ఏబిసిఈలు మాత్రమే. ఏబిసిఈలు మాత్రమే, డి అనేది కాదు. గ్రాఫైట్ అనేది విద్యుత్ నిరోధకము కాదు, ఇది మంచి విద్యుత్ వాహకమని చెప్పుకొని ఉన్నాము. ఎలక్ట్రోప్లేటింగ్ దేని నుండి రక్షణ కల్పిస్తుంది, ఎలక్ట్రోప్లేటింగ్ దేని నుండి రక్షణ కల్పిస్తుంది, తృప్పు నుండి రక్షణ కల్పిస్తుంది. ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తున్నప్పుడు నాణ్యమైన పూత ఏర్పడడానికి వస్తువు ఎలా ఉండాలి అన్నాడు మా, నాణ్యమైన పూత ఏర్పడడానికి వస్తువు ఎలా ఉండాలి. గ్రీసు కలిగి, నూనె కలిగి, నునుపుగా, గరుకుగా ఉండాలి. గరుకుగా ఉండాలి కాబట్టి ఆప్షన్ డి మాత్రమే కరెక్ట్ మా. డి గరుకుగా ఉండాలి, ఇది మాత్రం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, తీగ విద్యలో విద్యుత్ ప్రవహిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించాల్సినది. విద్యుత్ ప్రవహిస్తుందో లేదో తెలుసుకోవడానికి లెడ్ ఎల్ఈడి టెస్టర్ను వాడాలి, ఎల్ఈడి టెస్టర్ను వాడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Like, share and subscribe to my channel.